అభివృద్ధి కోసమే పాలన వికేంద్రీకరణ చేశామని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఆంధ్రప్రదేశ్ విభజించాలని 3 లేఖలు రాసిన చంద్రబాబు వల్లే రాష్ట్రం విడిపోయిందని అన్నారు. పాలన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ బిల్లు రద్దుకు గవర్నర్ ఆమోదం తెలపడం పట్ల ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగ హక్కుతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారని, దీనిని ప్రజలందరూ సంతోషిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించిన గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. కోడడానికి 3 సార్లు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్ర ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని మోసం చేయడం మనకు తెలిసిన విషయం. తర్వాత ఆయనకి ప్రజలు అధికారం ఇస్తే అమరావతి అని చెప్పి ఒక భ్రమరావతిని కల్పించి, ఎవరు కూడా టీవీలు మనం చూస్తే గనక లేదా పేపర్ యాడ్స్ చూస్తే గనక ఆ పేపర్లో ఒక గ్రాఫిక్స్ తోటి మరి చాలా మధ్యపెట్టి ఊహాలోకాలకి ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళిపోయి ఓట్లు వేయించుకోవాలనే పరిస్థితి చూస్తే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ముఖ్యంగా అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ముందుగానే రాజ్యాంగ ప్రకారం ప్రమాణం చేసి ప్రమాణానికి వ్యతిరేకంగా తనకి తన అనుయాయులకి అందరికీ కూడా సమాచారం వాళ్ళందరూ కూడా అమరావతిలో భూములు కొనుక్కునేటట్టు చేసి వాళ్ళందరూ తక్కువ ధరలకు రైతుల దగ్గర నుంచి భూములు కొనుక్కున్న తర్వాత అమరావతిని అనౌన్స్ చేసి అక్కడ కోట్లాది రూపాయల లాభం పొందేటట్లుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తన వర్గానికి సంబంధించిన వాళ్ళు లాభం పొందడానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్ర కానీ, కోస్తాంధ్ర కానీ, రాయలసీమ కానీ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఆల్రెడీ ఒక చోట రాయలసీమ ఉద్యమం, ఇంకో పక్క ఉత్తరాంధ్ర ఉద్యమం, ఈ వాయిసెస్ వినపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రాంతీయవాదంతో మళ్ళీ ఇంకోసారి 3 ముక్కలు కాకూడదు ఈ రాష్ట్రం అని చెప్పి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి పరిపాలన వికేంద్రీకరణ బిల్లు పెట్టి శాసనసభలో అత్యధిక మెజార్టీ ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 మంది శాసనసభ్యులతో ఆమోదిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు శాసనమండలిలో ఏ రకంగా అక్రమంగా అన్యాయంగా అడ్డుకున్నారో మనం చూసాం.